ఇది ముమ్మాటికి ఇవాళ తెలంగాణలో ఇవాళ మా కవిత గారి మీద భారతీయ జనతా పార్టీ ఆరోపణలు అంటే ఖచ్చితంగా కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కుటుంబం మీద చేస్తున్నటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది తెలంగాణలో అస్థిత్వ రాజకీయాలకు అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య జరగబోయే ధర్మ యుద్ధానికి ఇది ఒక నాందిగా నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ పౌర సమాజం కూడా గమనించాలి. తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో అస్థిత్వ రాజకీయాలకు, తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య ధర్మ యుద్ధం జరగబోతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసినాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన చదువుకోలే, ఆయనకి ఏం తెలియదు, ఆయనకు అవగాహన లేదు, అంటున్నారు గుడ్డి దెబ్బలు ఎంపీ గెలిచిండు, ఢిల్లీ పోయిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. కేసీఆర్ గారు 2001లో నాదా కరీంనగర్ జిల్లా కాబట్టి నేను కరీంనగర్ బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నా. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన కరీంనగర్ లో జరిగింది. కేసీఆర్ గారు సింహగర్జన సభ పెట్టినాడు ఈ బండి సంజయ్ అనేటోడు కరీంనగర్ లో కార్ఖాన గడ్డ దగ్గర చెట్టీలు వేసుకుని తిరిగేటోడు, ఆయనకి ఏం తెలియదు. అటువంటి వ్యక్తి వాళ్ళు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతున్నాడు. ఈ ఆయన వ్యవహారం ఏందో నిన్న మొన్న మీరు కూడా చూసారు, సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది, మన ఆంధ్రం కూడా చూసినాం. అమిత్ షా బూట్లు మోస్తున్నాడు, అమిత్ షా చెప్పులు మోస్తున్నాడు. ఏ ఆత్మగౌరవం కోసమైతే పోరాటం చేసి, ఏ ఆత్మాభిమానం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్న తెలంగాణలో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఒక బానిస అని చెప్పి నిరూపించుకున్నాడు. అమిత్ షా బూట్లు మోస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీనేమో ఢిల్లీకి సంచులు మోసుడు వానికి అలవాటు, ఈ భారతీయ జనతా పార్టీకి ఏమో ఢిల్లీని బూట్లు మోసుడు, చెప్పులు మోసుడు దీనికి అలవాటు. ఈ రెండు పార్టీలను నమ్ముకుంటే ఖచ్చితంగా కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టయితే ఈ తెలంగాణ ప్రజల బతుకు. ఈ ఢిల్లీకి సంచులు మోసే కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీ నాయకులు బూట్లు చెప్పులు మోసే భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళు తెలంగాణను ఉద్ధరిస్తారా, వీళ్ళు తెలంగాణను బాగు చేస్తారా, వీళ్ళు తెలంగాణ ప్రేమికులా, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటోళ్ళ, వీళ్ళు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపద పెంచి పెంచిన సంపదను పేదలకు పంచేటోళ్ళ, ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మేము చాలా తీవ్రంగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి పైన జరిగినటువంటి బీజేపీ గుండాల దాడిని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేము అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మీ మామూలు వారికి ఎవరు ఉన్నారు తెలంగాణలో, ఎవరు కూడా తిరగలేరు. మీ పాదయాత్రలు నడవై, మీ పర్యటనలు నడవై, మీరు ఇళ్లలోకి బయట కూడా వెళ్ళలేరు బిడ్డ చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీగా మేము ఉన్నాం కాబట్టి ఓపికతో ఉన్నాం తప్ప, సహనంతో ఉన్నాం తప్ప చేతగాక లేము. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు ఎన్నో అక్రమ కేసులను భరించి ఆనాటి ప్రభుత్వ దమకాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన పోరాట వీరుల పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి మాకు మీలాంటి నక్క చిత్రులు, చెప్పులు మోసేటోళ్ళు, ఢిల్లీ నాయకులు బూట్లు నాగేటోళ్ళు మిమ్మల్ని ఇట్లా చిరువేసిన పెద్ద విషయమే కాదు, కానీ మా నాయకునికి సంస్కారం ఉంది, మా నాయకుని మాజ్ఞానమిటి వల్ల మీరంతా ఇలా బతికిపోతున్నారు, మా నాయకుని పెద్ద మనసు వల్ల మీరంతా ఇలా బతికిపోతా ఉన్నారు. ఎంతసేపు నేను అనుకుంటే ఎక్కడ అక్కడ ఇళ్ళకి కూడా ఇళ్ళరని చెప్పి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీరెన్ని డ్రామాలు చేసినా, తెలంగాణలో ఎన్ని శిఖండి రాజకీయాలు చేసినా, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన చేస్తున్నటువంటి పనిని మీరెంత మలినం చేయాలని చూసినా, ఎన్ని కుట్రలు చేశారని మలినం చేయాలని చూసినా మీ శిఖండి రాజకీయాలు, మీ లక్ష్యాలు ఇక్కడ తెలంగాణలో నెరవేరవు. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రతి వ్యక్తి గుండెలో కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో. ఇవాళ ఊర్లలో సామెత చెప్తారు, హనుమంతుని గుడి లేని ఊరు లేదంటారు, కానీ తెలంగాణలో కొత్త సామెత, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు తెలంగాణలో. అటువంటి ప్రజానాయకుడు, అటువంటి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే అది మీ లక్ష్యం నెరవేరదని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీ రైడు రాజకీయాలు బంద్ చేయండి, మీ గుండా రాజకీయాలు బంద్ చేయండి. ఉత్తరప్రదేశ్లోనూ గుజరాత్లోనూ చేసినట్టు రౌడు రాజకీయాలు, గుండా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హత్య రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే డెఫినెట్గా ఇది కుదరదు. తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. మీకు దమ్ముంటే
మునుగోడు సభలో కేసీఆర్ గారు అడిగారు మోటార్లకు మీటర్లు పెట్టాలనేటువంటి దానిపైన మీ విధానం చెప్పండి. కృష్ణా జిల్లాలో వాటర్ ఎందుకు పంచుకోలేరో దమ్ముంటే మీరు అది చెప్పండి. ఇక్కడ బూట్లు వెతకడానికి వాడుతున్నటువంటి ఆతృత బండి సంఘం వీడియోలు చూస్తాం. ఆ బూట్లు వెతికే ఆ ఆతృత ఆ శ్రద్ధ తెలంగాణ మిగిలి తెచ్చిన మీద పెట్టమని అమిత్ షా బూట్లు వెతుకుని మీద పెట్టే శ్రద్ధ, అమిత్ షా బూట్లు మోసే పని మీద ఉండే శ్రద్ధ, కృష్ణా జిల్లాలో వాటర్ పంపిణీ మీద పెట్టు బండి సంజయ్, తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టదని చెప్పి తీర్మానం చెప్పి నీ కేంద్ర ప్రభుత్వంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పి రద్దు చేసినటువంటి ఐటీఐ గారిని తిరిగి పునరుద్ధరింపజేయండి. బూట్లు మోసం మీద పెట్టే శ్రద్ధ దీన్ని పెట్టు. విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ రావాలి, బూట్లు మోసలు కాదు గా పని చేయి. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బూట్లు మోసలు కాదు గద్దెప్పి. 157 మెడికల్ కాలేజీలు దేశం అంతిస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ రాలే, బూట్లు మోసలు కాదు తెలంగాణ మెడికల్ కాలేజ్ తెప్పింది. ఇవాళ ప్రతి ఒక్క కొత్త జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఉండాలి చట్టం చెప్తుంది, బూట్లు మోసలు కాదు నవోదయ విద్యాలయాలు తెప్పి. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ నిధులు రావాలి, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి 900 కోట్లు, బూట్లు మోసలు కాదు సంజయ్ బండి సంజయ్ అని చెప్పి. ఇవాళ జిఎస్టీ బకాయిలు రావాలి తెలంగాణకు, బూట్లు మోసలు కాదు బండి సంజయ్ జిఎస్టీ బకాయిలు చెప్పి. వరదలు వచ్చినాయి ఇదే హైదరాబాద్ లో, అహ్మదాబాద్ లో వరదలు వస్తే ఆగు నీళ్ళని నిలిచి ఇచ్చినావు బండి సంజయ్, మరి మాకెందుకు ఇవ్వని చెప్పి అమిత్ షా అడుగు, నరేంద్ర మోడీ మరి బూట్లు మోసరు కాదు హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి వరదలకు నిధులు తప్పి. ఇవాళ గోదావరిలో విపరీతమైనటువంటి వరద వచ్చింది, కొంత నష్టం జరిగింది. ఆ నష్టపరిహారం ఇప్పుడు బూట్లు మోసరు మీద పెట్టే శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణకు వచ్చే నీళ్ళ మీద దమ్ముంటే బూట్లు మోసుకుంటే ఇంకా భారీ సభకి ఎందుకు బతుకుతున్నావు బండి సంజయ్. ఒకప్పుడు రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నావనే కదా మొదటి శ్రేణి పౌరులుగా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పే కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ నువ్వు నీ ఈటల్లో అందరూ మీటింగ్ పెడతారు కదా, ఇంకా ఫ్లెక్సీలు పెడతారు కదా, ఆత్మాభిమానం ఏంది నీ ఆత్మాభిమానం? గుజరాత్ అని కాడ గులాంకి మోసడా నీ ఆత్మగౌరవం, ఢిల్లీని బూట్లు మోసడా నీ ఆత్మగౌరవం? ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు ఇదే వినాదంతో ఢిల్లీకి ఇలాంటి బానిసలైపోయారు అప్పటి కాంగ్రెస్ వాళ్ళని చెప్పి తెలుగుదేశం పార్టీని పుట్టించి ఆనాడు దేశ రాజకీయాలు ఒక సంచలనం రేపింది. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని లేపి దేశ రాజకీయాల్లో ఆయన కూడా ఒక సంచలనం సృష్టించి 14 ఏళ్లలో గమ్యాన్ని ముద్దాడిండు, లక్ష్యాన్ని నెరవేర్చిండు, చేరుకున్నాడు. మళ్ళీ తెచ్చిన తెలంగాణలో కూడా మీరు అధ్యక్షులై మీ పార్టీలు అధ్యక్షులై ఈ తెలంగాణకి ఏమైనా ప్రయోజనాలు వచ్చేటట్టు, తెలంగాణ ప్రజలకు లాభం ఏటట్టు పనిచేయాలంటే ఇంకా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గవే బానిస బతుకుల, గవే గులాం బతుకుల, ఆత్మాభిమానం అని డైలాగులు కొట్టుడు కాదు చేతల్లో చూపియని మీకు దమ్ముంటే, ఆత్మగౌరవం అని ఊదర కొట్టే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు చేతల్లో చూపియని మీకు దమ్ముంటే. చేయలేని చేత కాని దద్దమ్మలు సవటలు సన్నాసులు తెలంగాణ బీజేపీ నాయకులు, సిగ్గు లేదు మీకు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో అస్థిత్వ రాజకీయాలకు అస్థిరపరిచే రాజకీయాల మధ్య జరుగుతున్నటువంటి ధర్మయుద్ధంలో తెలంగాణ సమాజం జాగ్రత్తగా వ్యవహరించాలి. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు మోసపోతే గోసపడతామని చెప్పి, ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి తెలంగాణలో కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి బట్టగాల్చి మీద పడేటటువంటి మీదేసేటటువంటి కుట్రలు చేస్తా ఉంది, దీన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ భారతదేశం బాగు కోసం రైతాంగాన్ని, కార్మికులను, అన్ని వర్గాల ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ కేసీఆర్ గారు ఏదైతే సమరశంఖం పూరించిందో ఆ దిశగా కేసీఆర్ ను ముందుకు పోనీయకుండా తెలంగాణలోనే కేసీఆర్ ను కట్టడి చేయడానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిర్రు. ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద ఈ రకమైనటువంటి చిల్లర మల్లర బురజల్లుతున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం, మీరు మా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసేటటువంటి పద్ధతిని బంద్ చేయండి. ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో చేసినటువంటి బెదిరింపు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ గుండె రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. నిన్న మా కవిత గారు ఇంటిపైన బీజేపీ గుండాలు చేసినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. మేమనుకుంటే మీ సంజయ్ ఇవాళ వరంగల్ జిల్లాలో పెరుగుతున్నాడు, ఒక్కడుగు కూడా ముందుకేయడు, ఒక్కడుగు కూడా ముందుకేయడు మేము అనుకుంటే. కానీ మేము సంయమనం పాటిస్తా ఉన్నాం, ఓపికతో ఉన్నాం, ప్రజాస్వామ్య బద్దంగా అధికార పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము
సహనంతో ఉన్నాం. మా సహనానికి మా ఓపిక కూడా హద్దు ఉంటది. సహనం మీరితే మా ఓపిక హద్దులు దాటితే బిడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు తిరగలేరు, మీరు ఇళ్లలో ఉండలేరు, మీరు తట్టుకోలేరు అని చెప్పి సందర్భంగా నేను గట్టిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. నిన్న జరిగిన దానికి భారతీయ జనతా పార్టీ బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాలి. కవిత గారికి మీద దాడి చేసినందుకు బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.